హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చాలా నేరు బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు అయితే ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం హయంలో ఉండడం ఏపీ రాష్ట్రానికి సంబంధించి లడ్డూ వివాదం రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది అయితే ఇదే క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వాదనకి సంబంధించి పురంధేశ్వరి దాన్ని తప్పుపడుతూ ఉన్నారు అయితే పురంధేశ్వరి తప్పుపడుతున్న ఇష్యూ ఏమిటి అంటే లడ్డూ వివాదంలో ఎలాంటి కల్తీ జరగలేదు అని ఫుల్ డీటెయిల్స్ రాకుండా ముందే ఎందుకు మీరు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అని సుప్రీంకోర్టు కోర్ట్ అడిగింది ఇక దానికి సంబంధించి లడ్డూ వివాదంలో లిస్ట్ లో ఏమేమైతే తప్పులు చూపించారో దాన్ని చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారని అందులో ఎలాంటి తప్పు లేదని ఆయన ఒక రాష్ట్రానికి సీఎంగా ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న ఒక వ్యక్తిగా రాష్ట్రం జరుగుతున్న అక్రమాలకు సంబంధించి ముందుకు చూపెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన చెప్పారు అంటూ పురంధేశ్వరి చెప్పుకొచ్చింది ఇక సుప్రీం చేసిన వ్యాఖ్యలని తప్పుబడుతూ తాను చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ హల్చల్గా మారాయి అనుకోవచ్చు ఎందుకంటే ఇటు లడ్డూ వివాదానికి సంబంధించి ఏవైతే ఒక డెబ్బై పేజీల ఉన్న ఆ లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఒకే ఒక పేజ్ మాత్రం అందరికీ తెలిసింది మిగతా అన్ని పేజీలలో ఏముంది ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు అడల్ట్రేషన్ జరిగింది అనేది అయితే వాస్తవం అది బీఫ్ ఆయిల్ తో జరిగిందా లేకపోతే పామ్ ఆయిల్ తో జరిగిందా ఫిష్ ఆయిల్ తో జరిగిందా దేంతో జరిగింది ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాకన్నా ముందే అటు అవతల పార్టీ అయిన వైఎస్ఆర్ పైన నిందలు వేయడం కరెక్ట్ కాదని గవర్నమెంట్కి చాలా మంది చెప్పుకొచ్చారు అయితే ఇలాంటి సమయంలో తిరుమల తిరుపతి లడ్డూ విషయానికి సంబంధించి ఆయన వైఎస్ఆర్సీపీ హయంలో ఇలా జరిగింది కాబట్టి వైఎస్ఆర్సీపీదే తప్పు అనడం కరెక్ట్ కాదంటూ కొంతమంది నెటిజన్స్ అయితే ఫీల్ అవుతున్నారు కానీ పురంధీశ్వరి మాత్రం తను చంద్రబాబు వైపే ఉన్నానని ఆయన ఎలాంటి తప్పు చేయలేదని తానైతే చెప్పుకొస్తుంది మొత్తంగా చూసుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా చూసుకుంటే అసలు అందులో ఎలాంటి తప్పు లేదని అదేవిధంగా ఇంకా డిక్లేర్ కానకన్న ముందే ఎందుకు అఫీషియల్గా ప్రెస్కి అనౌన్స్ చేశారు అంటూ ఆయన అయితే పేర్కొనడం జరిగింది అదే కాకుండా ఇందులో మెయిన్ హైలైట్గా మారింది ఏంటి అంటే ఎండింగ్లో అయితే మొత్తం షీట్ ఎండింగ్లో కూడా మనకి క్లియర్ కట్ గా మెన్షన్ ఉంది ఇది ఫుల్ డీటెయిల్స్ కాదు ఫర్దర్ గా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిందే అనే విధంగా అంటే చంద్రబాబు నాయుడు దగ్గర కూడా తప్పు ఉండడంతో కొంతమంది ఆయనని తప్పు కానీ సనాతన ధర్మానికి సంబంధించి అడల్ట్రేషన్ జరిగింది అంటే ఖచ్చితంగా అది తప్పే కాబట్టి నెయ్యి కాకుండా దాని ప్లేస్లో ఇంకా ఏదో వాడడం ఏంటి అంటూ కొంతమంది నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది అయితే ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది